గ్రామంలో ఉన్న ప్రతి అన్నకు చెప్పండి, గ్రామంలో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, అన్నకు చెప్పండి. అన్నా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దన్నా. రైతులమన్నా మనమంతా మోసపోవద్దన్నా. చంద్రబాబు నాయుడు గారికి 5 ఏళ్ళు అవకాశం ఇచ్చామన్నా, చంద్రబాబు నాయుడు గారు అడ్డగోలుగా మనల్ని మోసం చేసిన పరిస్థితిలో మనం ఉన్నామన్నా మర్చిపోవద్దన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దన్నా. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడన్నా. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతన్నకు సంవత్సరానికి 12,500 రూపాయలు ప్రతి చేతులను పెడతాడన్నా అని చెప్పి చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చంద్రబాబు నాయుడు గారిని నమ్మద్దన్నా. మన పంటలు వేసుకునే నాటికి, జూన్లో మనం పంటలు వేసుకునే నాటికి ఖచ్చితంగా రైతు భరోసా కింద ఆ అన్న వచ్చిన తర్వాత ఇస్తాడన్నా అని చెప్పి గట్టిగా చెప్పండి. చివరిగా ఒకటే మీ అందరికీ నేను చెప్తా ఉన్నా, ప్రతి గ్రామంలో ప్రతి అవ్వకు చెప్పాలి, ప్రతి తాతకు చెప్పాలి. ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి వారిని ఒకటే అడగండి, అవ్వ తాత 3 నెలల క్రితం వరకు చంద్రబాబు నాయుడు గారు మీకు పెన్షన్ ఎంత ఇస్తా ఉండేవాడు అని అడగండి. ఎన్నికలకు వచ్చాయి కాబట్టి ఇవాళ కాదు, ఎన్నికలకు 3 నెలల ముందు వరకు చంద్రబాబు నాయుడు గారు మీ అవ్వ తాతలకు పెన్షన్ ఎంత ఇచ్చేవాడు అని చెప్పి అడగండి. చాలామంది అవ్వ తాతలు అసలు ఇవ్వడం లేదు అని అంటారు, కొంతమంది 1000 రూపాయలు అని చెప్తారు. అలా చెప్పినప్పుడు ఆ అవ్వ తాతలను గట్టిగా ఒకే మాట చెప్పండి, ఆ అవ్వ తాతలకు, అవ్వ తాత ఈ 3 నెలలైనా కానీ చంద్రబాబు నాయుడు గారు మీకు 2000 ఇస్తా ఉన్నది ఎవరిని చూసి ఎవరికి భయపడిస్తా ఉన్నాడు అని చెప్పి అడగండి అవ్వ తాతలను. ఆ మాట చెప్తూ ఆ ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేతిలో పెట్టే ఈ 3000 రూపాయలకు మోసపోవద్దవ్వా. రేపొద్దున అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ను 3000కు పెంచుకుంటూ పోతాడు అని చెప్పి గట్టిగా చెప్పండి.